నమస్తే అండి, వెల్కమ్ టు జైపూర్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మా ఛానల్ ఏమన్నా ముందుగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఏం లేదు, సింపుల్గా మాల ఎలా చేయాలి, దండ ఎలా చేయాలి అనేది చాలామందికి ఐడియా లేదండి. నేను ఒకసారి సింపుల్గా ఎలా చేయాలి, ట్రిక్స్ ఎలా, ఏ ట్రిక్స్ చేస్తే ఈజీగా అయిపోతుందో చూపిస్తాను ఈ వీడియోలో. సో చూడండి, మనం ఇప్పుడు ఈ క్రిస్టల్స్ చైన్, ఇప్పుడు ఈ క్రిస్టల్ చైన్ని ఈ థ్రెడ్ నుంచి నైలాన్ థ్రెడ్లోకి చేంజ్ చేయడం అండి. చేంజ్ చేసి ఉక్కు పెట్టడం, ఫస్ట్ ఉక్కు పెట్టడం చూపిస్తాను. ఇక్కడ పెట్టు, ఇక్కడ చూడు ఉక్కు ఎలా పెట్టాలన్నా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ రింగ్ ఫస్ట్ నుంచి చూపించు, ఫస్ట్ హుక్ ఎలా ఉంటుంది రింగ్ అనేది చూపించు. ఫస్ట్ అయితే హుక్ ఇలా ఉంటుంది, దీనికి ఒక రింగ్, ఇటువై ఒక రింగ్ ఉంటుంది. ఈ రింగ్లో థ్రెడ్ ఎక్కి, చిన్న రింగ్లో థ్రెడ్ ఎక్కించాలండి. థ్రెడ్ ఎలా ఎక్కించాలో ఇప్పుడు చూపించు, ఇక్కడ నాకు కనిపించదు అక్కడ అది. ఓకే, సింగిల్ హోల్లో వేయడం, ఇప్పుడు లాక్ అయిందండి. ఇంకోసారి వేస్తే ఇంకా ఫిక్స్ అయిపోతుంది. ఇంకోసారి కూర్చో. ఓకే, ఇప్పుడైతే లాక్ అయింది. ఇలా ఉందండి. ఇప్పుడు ఈ బీట్ చైన్ నుంచి అక్కడే చేయి, ఇక్కడే చేయి, షో అంత ఇక్కడే చేయి. బీట్స్ చైన్ నుంచి థ్రెడ్లోకి ఎక్కించాలండి. సింపుల్ ట్రిక్స్ ఒకసారి చూడండి, స్లోగా చేయగలి. జస్ట్ అలా పెట్టుకోవాలండి, ముడి వేసుకొని. ముడి పూర్తిగా టైట్ చేయకూడదు, ముడి అలా హోల్ ఉండేలాగా ఉంచుకోవాలి. ఆల్రెడీ ఇది దారంకి, ఇది వ్యాక్స్ అండి, ఇది బ్లేడ్. సో ఈ బ్లేడ్ తోటి షార్ప్ చేయి ఒకసారి థ్రెడ్ని, బ్లేడ్తో థ్రెడ్ని షార్ప్ చేసి వ్యాక్స్ ఉంటుందండి, వ్యాక్స్ కొంచెం రాస్తే సూదిగా అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి హోల్ చేసి రెడీ పెట్టుకున్న దాంట్లో ఇది ఎక్కించడం మేడం. జస్ట్ ఆ ముడి టైట్ అయిపోయింది. ఓకే, ఈ క్రిస్టల్స్ని ఆ థ్రెడ్లోకి ట్రాన్స్ఫర్ చేసేయటం అండి, ఈజీ. మీరు ఒకటే ఒకటి తీసి ఎక్కించే పని అసలు ఉండదండి. ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే కూడా ఇది వాళ్ళకి చాలా వర్క్, చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళే రా మెటీరియల్ కొనుక్కొని చేసుకుంటే వాళ్ళకి ఇంకా తక్కువ ప్రైస్కి అవుతుందండి ఐటమ్ ఏదన్నా కూడా. గమ్ముందా? సరే, తొందరగా సో ఇదైతే ఎక్కించడం అయిపోయిందండి. ఉక్కు కట్టడం ఎలాగో చూపిస్తారు. ఈ వర్క్ చేస్తున్న వ్యక్తి పేరు కరీం అండి, చాలా ఎక్స్పర్ట్ వర్క్లో. ఒకటి వేసాడు ముడి, రెండు అయిపోయింది. దీనికి గమ్ పెట్టేస్తే అయిపోయినట్టండి వర్క్, ఫినిష్ అయిపోయినట్టే. ఇలాగే మీరు టూ లైన్ చేసుకున్నా కూడా సేమ్ గమ్ పెట్టి కట్ చేసి కత్తిరి అప్పుడు గమ్ పెట్టేయడమే. గమ్ ఇదండి, ఈ గమ్ పెట్టుకోవాలి. ఈ గమ్ అయితే మీకు ఈజీగా డ్రై అవుతుంది, మీకు స్కిన్కి అంటుకోదు. నెక్స్ట్ ఇది పర్మనెంట్గా కూడా ఉంటుంది, దగ్గరగా కట్ చేసేటమండి. కానీ ఇంకా మీకు ఇదైతే పాడకూడదండి. చైన్ రెడీ, మీకు 4 మినిట్స్లోనే ఈ చైన్ సింపుల్గా చేసేసాడని. మీకు ఇది సింగిల్ లైన్ ఇది ఓకే, ఇది ఇది కాకుండా ఇంకా సన్న పూసలు టూ లైన్స్ చైన్ చేసుకోవాలంటే ఎలాగనేది కూడా మీకు చూపిస్తాను. టూ లైన్ స్పిన్నులు చేయి.
ఇందాకలాగే సేమ్ ఇట్లా లాక్ చేయటం, సెకండ్ టైం మళ్ళీ లాక్ చేయటం. ఓకే, హుక్ అయితే హుక్ అయితే కట్టేసాం చైన్ ఒకవైపు, దీని టూ లైన్స్. ప్రతిదానికి వ్యాక్స్ యూజ్ చేసుకుంటే, యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకుంటేనే మీకు ఎక్కుతుంది. ఓకే, ముందు బ్లేడ్తో చూపుకున్న తర్వాత దానికి వ్యాక్స్ రాయాలండి. ఇవి వచ్చి టూ లైన్స్ స్పినల్ బీడ్స్, సన్నము హోల్ చాలా సన్నం ఉంటుంది. దీనికి కూడా మీరు నీడిల్ యూజ్ చేసే పని లేదా, నీడిల్ యూజ్ చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఒక లైన్, ఇది ఒక లైన్ అండి. ఇక్కడ ఏం లేదు, జస్ట్ దానికి అంటించడమే. కానీ ఎక్కే పోస్ట్లో ఎక్కాల్సిన థ్రెడ్లోకి అంటించేయటమే, జస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి చూడండి. మామూలు ఆర్డినరీ థ్రెడ్ నుంచి నైలాన్ థ్రెడ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సెకండ్ లైన్ ఎక్కిస్తున్నారు, అది కూడా సేమ్. టూ లైన్స్ చైన్లోకి ఎక్కిపోయినాయండి. దీన్ని హుక్ కట్టడం ఎలా చూపిస్తాడు, టూ లైన్స్ ఇట్లా చూ, ఒకటి దాంట్లో ఎక్కువ దాంట్లో తక్కువ ఉన్నాయండి బీట్స్, దాన్ని లెవెల్ చేస్తున్నారు ఇప్పుడు. టూ లైన్స్ లెవెల్గా ఉంది. ఓకే, ఇప్పుడు హుక్ కట్టే, ఇప్పుడు ఈ టూ లైన్స్ని దానికోటి దీనికోటి కలిపి ముడేసుకోవాలండి. ఒకసారి ముడేసాడు, ముడైపోయింది, గమ్ పెట్టి కట్ చేసేటండి. చేయాలనుకున్న ఇంట్రెస్ట్ వల్ల ఆ గమ్ తీసుకోండి, అదైతే పాడవదు. దీనికి క్విక్ ఫిక్స్ అంటారు, ఆ గమ్ తీసుకోండి బాగుంటుంది. జస్ట్ దగ్గరగా థ్రెడ్ని కట్ చేసేటండి. రైట్, మీకు ఫోర్ మినిట్స్లోనే టూ లైన్ చైన్ కూడా రెడీ అయిపోయిందండి. ఒక టూ లైన్ చైన్, వన్ లైన్ చైన్. మా ఛానల్ ఎవరన్నా చూస్తుంటే, నేను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సింపుల్గా మేకింగ్ ట్రిక్స్ పెట్టానండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.